వెల్కమ్ టు రెవెన్యూ శాఖలో వచ్చే స్పెషల్ డ్రైవ్. నేను భారతి, డ్రైవ్ వచ్చేసి గుండకర్ గంటపాటికని సోకుతుంది. రైతులకి పొలాలకు సంబంధించి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తరమీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి తెలియజేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైవ్లోనే అధికారులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. మీ సమస్య ఎప్పటిలోగా పూర్తవుతుంది అనే దాని మీద వారిని అడిగి హామీ తీసుకునే ప్రయత్నం చేస్తాం. సో దయచేసి ఎవరైనా సరే మాకు కాల్ చేసేటప్పుడు ఖచ్చితంగా టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా మ్యూట్లో పెట్టుకుని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. రెవెన్యూ పరిధిలో మీకున్న సమస్యలను మాకు తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోత్ నెంబర్స్కి కాల్ చేసి తెలియజేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైవ్లోనే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్న రీతిలో కూడా అధికారులు మిమ్మల్ని పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతున్నారా, ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ ఆఫీసులు చుట్టూ తిప్పించుకుంటున్నారా, ఇటువంటి సమస్యలు ఉన్నట్టయితే ఆధారాన్ని కరెక్ట్గా ఉన్న రీతిలో ఖచ్చితంగా అధికారుల నెంబర్ తీసుకుని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకు మీ సమస్యగా పరిష్కారం చేయట్లేదు అనే దాని మీద వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తాము. ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉన్నట్టయితే మీ సమస్య ఎప్పటిలోగా పూర్తి చేస్తారు అనే దాన్ని కూడా వారిని అడిగి హామీ తీసుకునే ప్రయత్నం చేస్తాం. సో దయచేసి మాకు కాల్ చేసేటప్పుడు ఎవరైనా సరే స్క్రీన్ పని స్క్రోత్ నెంబర్స్కి కాల్ చేయండి. కాకపోతే ఖచ్చితంగా టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా మ్యూట్లో పెట్టుకుని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి.
రెవెన్యూ పరిధిలో మీకున్న సమస్యలను మాకు తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్కృతి నెంబర్స్కి కాల్ చేయండి. మ్యూటేషన్స్కి సంబంధించి కావచ్చు, సర్వే నెంబర్స్కి సంబంధించి కావచ్చు, విరాసత్కి సంబంధించి కావచ్చు, 1B కి సంబంధించి కావచ్చు, ఎటువంటి సమస్యలు ఉన్నా అధికారులు పట్టించుకోండి. ఇదిలో ఖచ్చితంగా వాళ్ళ నెంబర్స్ తీసుకుని మాకు కాల్ చేసి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైవ్లో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఎవరైనా సరే ఖచ్చితంగా మాకు కాల్ చేసేటప్పుడు టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా మ్యూట్లో పెట్టుకొని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ముందుగా మాకు అధికారుల నెంబర్ ఇచ్చేటప్పుడు అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి రీచెక్ చేసుకున్న తర్వాత మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. హలో 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 నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? హలో వినిపిస్తుంది, మాట్లాడండి సార్, సమస్య ఏంటి? లేదు మేడం, ఇది ఆన్లైన్ కావట్లేదు అంటారు, చాలా రోజుల నుంచి సైట్ రావట్లేదు అంట. అవునండి, ఇంకా లాగిన్ ఐడి రాలేదు. అదే మేడం, చాలా రోజులు ఇప్పుడు దాదాపు 6 మంత్స్. అవును సార్, ధర్ని వెబ్సైట్ ముందు కోవిడ్ అండ్ తర్వాత ధర్ని వెబ్సైట్ ఉంది కాబట్టి ఇప్పుడు అవ్వట్లేదండి. అవుతాయండి త్వరగానే. ఎప్పుడు అవుతుంది మేడం అది? ఈరోజు వెళ్ళి అడగండి సార్, వాళ్ళు చెప్తారు మీకు. ఓకే, అడుగుతుంటే ఇంకో 5 డేస్ 4 డేస్ ఇట్లా అంటారు మేడం. మరి చెప్పారు కదండి. ఓకేనా, థ్యాంక్ యూ. హలో, దయచేసి ఎవరైనా సరే మాకు కాల్ చేసేటప్పుడు ఖచ్చితంగా సిగ్నల్లోకి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ నెంబర్స్ అన్ని కరెక్ట్గా ఉన్న రీతిలో ఒకవేళ అధికారుల నెంబర్ కలవని పరిస్థితుల్లో మా ప్రతినిధి నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా పేపర్ పెన్ దగ్గర పెట్టుకొని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైనా సరే ఈ డ్రైవ్ చేస్తూ మీ సమస్యల గురించి మాకు తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోత్ నెంబర్స్కి కాల్ చేసి తెలియజేయచ్చు. Thank you.
ఎవరైనా సరే రెవెన్యూ పరిధిలో రైతులకి పొలాలకు సంబంధించి మీకున్న సమస్యలు మాకు తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోత్ నెంబర్కి కాల్ చేసి తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎవరైనా సరే మీకు మీకున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ వాళ్ళు పట్టించుకోని రీతిలో ఖచ్చితంగా వాళ్ళు నెంబర్ తీసుకొని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. లైవ్లోనే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. దయచేసి ముందుగా మీరు అధికార నెంబర్ మాకు ఇచ్చేటప్పుడు అది కరెక్ట్ నెంబర్సా లేవా అని ఒకసారి రీచెక్ చేసుకుని మీరు మాట్లాడిన తర్వాత కరెక్ట్ నెంబర్ అయితే మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైవ్లోనే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఎవరైనా సరే ఈ డ్రైవ్ చూస్తూ మీ సమస్యల గురించి మాకు తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోత్ నెంబర్ కాల్ చేసి తెలియజేయచ్చు. రెవెన్యూ పరిధిలో మ్యూటేషన్స్కి సంబంధించి కావచ్చు, విరాసత్కి సంబంధించి కావచ్చు, లేదంటే రిజిస్ట్రేషన్కి సంబంధించి కావచ్చు, మీ పేరు ఒకటి ఉంటే వేరే వాళ్ళ పేరు చూపిస్తుంది ఆన్లైన్లో, మీ సర్వే నెంబర్స్కి సంబంధించిన వివరాలని వేరే వాళ్ళ పేరు మీద చూపిస్తున్నాయా, లేదంటే మీ డాక్యుమెంట్స్లో ఉన్న ల్యాండ్ ఒకటైతే సగం కట్ అయిపోయి వేరే వాళ్ళ పేరు మీద చూపిస్తుందా, ఇటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా తెర మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి తెలియజేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైవ్లో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. అసలు మీ సమస్య ఎప్పటిలోగా పూర్తి అవుతుంది అని వాళ్ళని అడిగి హామీ తీసుకునే ప్రయత్నం చేస్తాం. ముందుగా మీ సమస్యల గురించి మాకు తెలియజేసేటప్పుడు అధికారుల నెంబర్ ఖచ్చితంగా తీసుకొని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. అధికారుల నెంబర్ కూడా అవి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైవ్లోనే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం. సివి గారు టీవీ చూసి నేను బెంగళూరు నుంచి చేస్తున్నా మేడం. రెవెన్యూ సంబంధం చెప్పండి సార్, సమస్య ఏంటి? సమస్య కొంచెం రెవెన్యూ అడగాలి మేడం. సార్ మీరు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించేస్తే మాట్లాడదాం సార్. తగ్గించుకోండి మేడం. చెప్పండి సమస్య ఏంటి? సమస్య ఏం లేదు మేడం. ఓకే, మేము సైజ్ 2 ఎకరాలు రెవెన్యూ భూమి మేడం. రెవెన్యూ భూమి అయితే అది మేము పన్ను అందరూ సైట్లు చేసి అమ్మేది మేడం. అప్పుడు 1996లో గవర్నమెంట్ ల్యాండ్ అమ్మారు అని అంటున్నారా? గవర్నమెంట్ ల్యాండ్ అసైన్ చేసింది అమ్మారు అని అంటున్నారు మేడం. ఇది గవర్నమెంట్ 1962లోనో ఎప్పుడో ఎస్సీ ఎస్టీ కింద అందరికి 2 ఎకరాలు అట్టా డివైడ్ చేసి ఇచ్చింది మేడం. ఓకే, ఇప్పుడు ఏమైంది సార్? అది డివైడ్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు అనుభవించారు 1996 వరకు. ఇప్పుడు ఏమైంది ప్రెసెంట్? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏం చేసిందంటే మాకు మేము అందరం కొన్నాం కదా మేడం, మేము కొనుక్కున్న వాళ్ళకి తహసీల్దారు నోటీస్ పంపించండి మేడం. ఏమని?
మీకు అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్ వచ్చింది, దానికి సంబంధించిన మూల పత్రం అంటే గ్రాంటెడ్ లెటర్ మాకు చూపిమని అడిగారు మేడం స్పెషల్ డిసి. ఓకే, అడిగితే మేము మా కాడ ఉన్న సంబంధం మా రెవెన్యూ కానీ మా మొటేషను ఈ ఖాతా పంచాయతీల ఖాతా ఇవన్నీ తీసుకెళ్లి మేము సబ్మిట్ చేసినాం మేడం డిసి ఆఫీస్ లో. ఓకే, చేస్తే వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఇవన్నీ మాకు సంబంధం లేదు, మాకు అసలు డాక్యుమెంట్ కావాలా వాళ్ళకి. మరి ఇప్పుడు వాళ్ళు మీ పేరు, ఒక నిమిషం, వాళ్ళు అప్పుడు మీ పేరు మీద ఇచ్చిన డాక్యుమెంట్స్ లేవా అండి? మరి వాళ్ళు ఆ భూమికి అప్పుడు డాక్యుమెంట్ ఇచ్చిందో ఈ లేదో మాకు తెలియదు కానీ మేడం, మాకు అమ్మిన డాక్యుమెంట్స్ అంతా ఉంది. ఓకే, ఎమ్మెర్గారి నెంబర్ ఉంది, మాది రిజిస్ట్రేషన్ అయింది మా పేరు మీద. ఎమ్మెర్గారి నెంబర్ ఉంది అండి? హలో, ఎమ్మెర్గారి నెంబర్ ఉందా సార్? దయచేసి మీరు టీవీలో చూస్తూ మాట్లాడకండి సార్, దయచేసి ఫోన్ లో మాట్లాడండి. తహసీల్దార్ గారి నెంబర్ ఉందా? వాళ్ళది నెంబర్ మాకు ఇవ్వరు మేడం. వాళ్ళు తీసుకొని కాల్ చేయండి సార్. ఎందుకు ఇవ్వరు సార్? ఇంకొక నిమిషం మేడం, చిన్న విషయం మేడం చెప్పండి. అది ఎస్సీ ఎస్టీ ల్యాండ్ అయితే ఆ జమీన్ అతను మా పైన కేసు వేసిండు కూడా. కేసు వేస్తే ఎస్సీ ఎస్టీ కోర్టు ఏం చెప్పిందంటే ఇది దీనికి అన్ని రకాలైన ఆధారాలు ఉన్నట్టుగా ఒక జడ్జిమెంట్ ఇచ్చిండు. ఓకే, ఆ కాపీ మేము తీసుకుపోయి డీసీ ఆఫీస్ లో సబ్మిట్ చేస్తే మాకు అనుకూలంగా తీర్పు వస్తుందా మేడం? ఖచ్చితంగా వస్తుందండి. అవునా మేడం? ఇప్పుడు వచ్చేసి మేడం రీసెంట్ గా నిన్న మాకు సార్ ముందు మీరు కోర్టు నుంచి వచ్చింది ఏదైతే స్టే ఆర్డర్ ఉందో ఆ స్టే ఆర్డర్ తీసుకెళ్ళి అక్కడ చూపించండి సార్, వాళ్ళు ఇస్తారు మళ్ళీ మీ పేరు మీదకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, మీ లాయర్ ని తీసుకుని వెళ్ళి స్టే ఆర్డర్ చూపించండి సార్, ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ. హలో, దయచేసి ఎవరైనా సరే ఫోన్ చేసే ముందు ఖచ్చితంగా టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా తగ్గించుకొని మాకు కాల్ చేయండి సార్, ఎందుకంటే మీ సమస్య ఏంటనేది మాకు డిస్టర్బెన్స్గా వినిపించిన అధికారులు కాల్ కనెక్ట్ చేసేటప్పుడు ఇటువంటి డిస్టర్బెన్సెస్ వస్తే ఖచ్చితంగా వాళ్ళు కాల్ డిస్కనెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. హలో, నమస్తే అండి. చెప్పండి చెప్పండి అమ్మా, సమస్య ఏంటి? మాది అమలాపురం, అమలాపురం అండి. ఓకే, త్వరగా మాట్లాడండి అమ్మా, టీవీలో చూడకండి. అది మాకు భూమి లేదండి, భూమి ఉన్నదని వచ్చిందండి. ఆధార్ కార్డు లింక్ అయి ఉందా? ఆధార్ కి లింక్ లేదండి, ఎక్కడ ఉన్నదో చూపిస్తలేదు, దాని గురించి రేషన్. మరి మీకు మరి ఎవరు చెప్పారు? ఆధార్ కార్డ్ కి లింక్ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా, దేనికి లింక్ అప్ అయ్యి ఉందో దేనికి లింక్ చేశారో చూసుకోండి, అది తీయించేసుకుంటే మీకు మళ్ళీ అన్ని అమ్మ. మరి దేనికి లింక్ ఉందమ్మా? ఇది పొలం దేనికి చూపిస్తుంది? ఎమ్మెర్ గారు ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి అమ్మా, వాళ్ళు చెప్తారు ప్రాసెస్ ఏంటనేది. వాళ్ళు ఏం చెప్పినా రిటర్న్ గా రాసిమ్మని చెప్పండి అమ్మా, రాసిస్తారు వాళ్ళు. వాళ్ళు ఏ చెప్పాలనుకున్నా మీరు నాకు మాట పూర్వకంగా వద్దు, రాత పూర్వకంగా రాసి ఇవ్వండి అని చెప్పండి. అవునండి, రాయించామండి, అది కాకినాడ పట్టుకెళ్ళమంటున్నారు. అది కాదమ్మా, వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు అని అంటున్నాం. ఎవరినండి? ఎమ్మెర్వో గారిని. ఎమ్మెర్వో గారిని పెట్టించామని సైన్ అయ్యి చేయించామండి. ఈఆర్ఓ గారు మీ పేపర్స్ పట్టుకెళ్ళి కాకినాడ పట్టుకెళ్తాం అన్నారు, అవి కొంచెం శ్రద్ధ పడతలేదండి. మీరు వెళ్ళి అడగండి అమ్మా, వాళ్ళు అడిగితే చెప్తారు వాళ్ళు. ఓకేనా? థ్యాంక్ యూ. మేము ఎలా చేయించాలని, క్యాన్సిల్ చేయించాలంటే మీ ఊరు పేరు అది చూపించట్లేదు కదా.
రెవెన్యూ పరిధిలో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, తెర మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి తెలియజేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్న రీతిలో అధికారులకి మాట్లాడించి మీ సమస్య ఎప్పటిలోగా పూర్తి చేస్తారు అనే దాన్ని కూడా హామీ తీసుకునే ప్రయత్నం చేస్తాం. సో దయచేసి మాకు కాల్ చేసేటప్పుడు మీ సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల మీద కరెక్ట్గా ఉన్నాయా లేదా రీచెక్ చేసుకుని మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరొక రైతు సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు సార్? మేడం, మాది సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మేడం. హలో, చెప్పండి. ఇప్పుడు మాకు పట్టం చెల్లిస్తే దానికి వాళ్ళ తండ్రి మా మామ పట్టాలు చేయండి మేడం. ఏంటండి, మళ్ళీ ఒకసారి చెప్తారా మేడం? కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. నానాడేం రాలేదు మేడం, మీదేం రాలేదు ఇస్తున్నారు. సమస్య ఏంటండి మేడం? ఈ పసుపు కుంకుమ కింద ఇచ్చిన పొలాలు పట్టాలు చేయట్లేదు మేడం. దానికి ఎవరు చేయట్లేదు మేడం? ఎవరు చేయట్లేదు మేడం? ఎవరు చేయట్లేదు? మా మామ తండ్రి, మా మామ చేయట్లేదు. అది మీ కుటుంబ సమస్య కదండి. కుటుంబ సమస్య ఆడపిల్ల కింద ఇచ్చింది దానికి. అది మీరు వాళ్ళతో మాట్లాడుకోవాలండి. మీ ఫ్యామిలీ సమస్యలో మేము ఇన్వాల్వ్ అవ్వకూడదు. థ్యాంక్ యూ. హలో, సారీ అండి, కాల్ డిస్కనెక్ట్ అయినట్టు ఉంది. దయచేసి సిగ్నల్లోకి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. హలో సార్, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? సార్ మీ పేరు? నెహ్రూ మేడం. నెహ్రూ గారు, దయచేసి టీవీ టోటల్ ఆఫ్ చేసి మాట్లాడండి సార్. మేడం, ఇప్పుడు మా నాన్న నెహ్రూ గారు, ఒక నిమిషం. నెహ్రూ గారు, దయచేసి మీరు టీవీ ఆఫ్ చేస్తే మాట్లాడదామండి. మేడం, టీవీ ఆఫ్ చేయండి సార్. మేడం గారు, టీవీ ఆఫ్ చేయండి సార్ ప్లీజ్. నెహ్రూ గారు, టీవీ టోటల్ మ్యూట్ లో పెట్టేసి మాట్లాడండి. హలో మేడం గారు, చెప్పండి. మా నాన్న పేరు మీ అయితే మా అన్న అన్నకు 5 ఎకరాలు చేసిండు, నాకు చేయలేదు. అట్లా చేసుకోవచ్చా నేను ఇప్పుడు? హలో చెప్పండి మేడం. వినబడుతుందా మేడం? వినిపిస్తుంది, మాట్లాడండి. ఇగో మాకు 10 ఎకరాలు ఉంది మేడం. ఓకే. మా నాన్న పేరు మీద, నాకు వచ్చిన వాట మా నాన్న పేరు మీద ఉంది. మా అన్నది అన్నకు ఉంది 5 ఎకరాలు. ఇప్పుడు నా పేరు మీద మార్చుకోవచ్చా? మా నాన్న పేరు మార్చుకోవచ్చండి. మార్చుకోవచ్చు, మార్చుకోవచ్చు అండి మేడం. మార్చుకోవచ్చు. ఇక్కడ ఈ కన్సల్ట్ ఎక్కడ అవ్వాలి మేడం? రెవెన్యూ ఆఫీసా? ఇక్కడ రెవెన్యూ ఆఫీస్ అండి. తెలంగాణ ఇది? తెలంగాణ. తెలంగాణ అయితే రెవెన్యూ ఆఫీస్, ఆంధ్ర అయితే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్. ప్రాసెస్ చెప్పండి మేడం. రెవెన్యూ ఆఫీస్ సార్. మీ మండల రెవెన్యూ ఆఫీస్ అని కలవండి, మీ నాన్న తీసుకెళ్లి సంతకం పెట్టించుకోండి. ఓకేనా? రైట్ అండి, నమస్తే. థ్యాంక్ యూ.
రెవెన్యూ పరిధిలో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తెర మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి తెలియజేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్న రీతిలో కూడా అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? ఖచ్చితంగా వాళ్ళ నెంబర్స్ తీసుకుని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. లైవ్లోనే ఎందుకు మీ సమస్య పరిష్కారం చేయట్లేదు, ఎప్పటిలోగా చేస్తారు అని దాని మీద కూడా హామీ తీసుకునే ప్రయత్నం చేస్తాం. సో దయచేసి ఎవరైనా సరే మాకు కాల్ చేసేటప్పుడు, అధికారుల నెంబర్ మాకు ఇచ్చేటప్పుడు ఒకసారి ఆ నెంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని రీచెక్ చేసుకున్న తర్వాత మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైవ్లోనే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఎవరైనా సరే ఈ డ్రైవ్ చూస్తూ మాకు కాల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోత్ నెంబర్స్కి కాల్ చేసి తెలియజేయచ్చు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరొక రైతు సిద్ధంగా ఉన్నారు. హలో హలో మేడం, నేను విజయపట్నం మండలం మాట్లాడుతున్నా మేడం. చెప్పండి సార్, సమస్య ఏంటి? నా ఆర్డీఓ నెంబర్ అడిగి. ఏం పేరండి మీది? నరసింహ మేడం. నరసింహ గారు? ఏ నరసింహ మేడం? నరసింహ గారు. సార్ సార్ నరసింహ గారు, మీకు మా రిపోర్టర్ నంబర్ ఇచ్చాం కదా. కాదు కాదండి, మీకు మా రిపోర్టర్ నంబర్ ఇచ్చాం కదా నరసింహ గారు, మరి ఇంకేంటిగా? మీరు మళ్ళీ మీరు పదే పదే కాల్ చేయద్దు కదా. మీరు వెళ్ళలేదేమో ఆ రోజు. ఆ రోజు మీరు వెళ్ళలేదు. మీరు బిజీ ఉన్నారంటే ఎలా అండి? మీ వర్క్స్ మీద కాదండి. ఆ రోజు మేము వెళ్ళమన్న రోజు మీరు వెళ్ళలేదేమో. కాదండి, మరి దాని వల్ల ఎవరికి ప్రాబ్లం సార్? చూడండి, మా రిపోర్టర్ వచ్చారు మీకోసం ఎదురు చూశారు, మీరు వెళ్ళలేదు, మీరు వెళ్ళలేకపోయారు. దానికి ఎవరేం చేస్తాం చెప్పండి? మీరు మీరు పదే పదే మీరు ఇట్లా కాల్ చేయొద్దండి. ఒకే సమస్య మీద మీకు ఆల్రెడీ మా రిపోర్టర్ నంబర్ ఇచ్చాము, మీ దగ్గర పంపించాము, మీరు వెళ్ళలేకపోయారు, దానికి మేమేం చేయలేము. నరసింహ గారు, ఇక్కడ మీ సమస్య మీద మీకే శ్రద్ధ లేదు. సార్, ఒక రోజు వచ్చి టోటల్ గా వెయిట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే కూడా రమ్మంటే ఎలా సార్? వేరే వర్క్స్ వేరే రైతుల పనుల మీద కూడా ఉంటారు కదా వాళ్ళు, మీకు ఒక సమస్య కాదు కదండి. మీకు మళ్ళీ కొలతలకు మళ్ళీ ఎప్పుడు పెట్టారండి టైం? ఎప్పుడు మీ నోటీస్ వచ్చినప్పుడు చెప్పండి, ఆ రోజు మళ్ళీ మేము అక్కడికి వస్తాం. ఓకేనా? డోంట్ వరీ నరసింహ గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం మాట్లాడినా ఆడియోతో మాట్లాడినా మన సమయం వృధా. ఓకేనా? థ్యాంక్ యూ. రైట్ అండి, నమస్తే. హలో హలో సార్, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి సార్, సమస్య ఏంటి? ఇక్కడ చామలూర్ గ్రామం మునజా పోయింది మేడం, కొండాపురం మండలం, కడప డిస్ట్రిక్ట్. ఓకే, ప్రాబ్లం ఏంటి? ఇక్కడ కొన్ని కొంతమంది మాత్రం లేనులే వచ్చేసినాయి, మా ఉన్న వాళ్ళు కూడా రాలేదు, రావడం లేదు. ఏం రావడం లేదు? పునరావాసాలు సార్. అర్థమైతలేదు సార్. సార్ అర్థం కాలేదు. ఇల్లు డ్యామ్ లేక పోయినాయి సార్, గండికోట డ్యామ్ లేక. సార్ ఇది పొలాలకి రైతులకి సంబంధించి మీకు ఏదైనా సమస్య? పొలాలు కూడా పోయినాయా? అవును సార్, పొలాలు కూడా పోయినాయి. ఓకే, మేము సాగు చేసుకునే భూములు కూడా కొన్ని వంకపురం బోకులకు పట్టాలు ఇచ్చినారు వాళ్ళు కొంతమందికి. మా సాగులో ఉండే భూములకు మా పునరావాసం పోయినాయి, అవి కూడా పోయినాయి సార్, భూమి కూడా. ఓకే, వాటికి డబ్బులు ఇవ్వాలంటే ఒక రాజకీయం మీద నడుపుతాడు సార్. ఎన్నేళ్ళైంది ఆడివో? ఓకే, మీ పొలాలు తీసుకొని ఎన్నేళ్ళైందండి? మేము పుట్టినప్పటి నుంచి అక్కడే ఉన్నాయి సార్ భూములు. కాదు కాదు, మీకు మీ పరిహారం ఇవ్వక ఎన్నేళ్ళ నుంచి మీకు పరిహారం కోసం తిప్పుతున్నారు? ఇప్పుడు దగ్గర దగ్గర 3 నెలలు అవుతుంది సార్ మాకు. 3 నెలలు? ఓకే, ఎప్పట్లో ఇస్తామని చెప్పారు? అవి అసలు రావే 84-12 పోయినట్టు, సర్వే నెంబర్ 12 పోయినట్టు ముందే ఇచ్చారు మేడం. రానట్టు కూడా పోయినాయి ముందే. మావైతే ఆల్రెడీ పోయినాయి. మీ నంబర్ ఇవ్వండి సార్. ఏం సార్? మీ నంబర్ ఇవ్వండి. సర్వే నెంబర్ సార్? మీ ఫోన్ నెంబర్ చెప్పండి. మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. రాసుకోండి మేడం. 63. ఓకే. 628 మేడం. 628. 123. ఓకే. 6839 మేడం. 6839. 628 123 6839. మీ పేరు? నాగ సుబ్బారెడ్డి మేడం. నాగ సుబ్బయ్య. సుబ్బారెడ్డి. నాగ సుబ్బారెడ్డి సార్. నాగ సుబ్బారెడ్డి. ఓకే, సుబ్బారెడ్డి గారు, ఇది కొండాపురం మండలంలో ఎక్కడ విలేజ్? చామలూరు సార్. గండికోట నిర్వాసితులు మీరు? అవును సార్. ఓకే, మా రిపోర్టర్ నంబర్ ఇస్తాం, రాసుకోండి. మా రిపోర్టర్ నంబర్ 897. హలో 897 సార్, రాసుకుంటున్నారా?
51 8 1 8 1 2 5 2 1 2 5 2 5 2. శివానంద్ రెడ్డి కడపలో ఉంటారు, మీరు ఒకసారి మాట్లాడండి. ఓకేనా? ఓకే సార్. రైట్ సార్, నమస్తే. థ్యాంక్ యూ. హలో సార్, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. నమస్తే, చెప్పండి సార్, సమస్య ఏంటి సార్? మీ పేరు? నమస్తే, మీ పేరండి? రమేష్ గారు. దయచేసి టీవీ వాల్యూమ్ 12 ఆఫ్ చేసి మాట్లాడండి సార్. సారీ రమేష్ గారు, కాల్ డిస్కనెక్ట్ చేసినట్టున్నారు, మళ్ళీ ట్రై చేయండి సార్. థ్యాంక్ యూ. హలో మేడం, మాది మహబూబాబాద్ జిల్లా మేడం. చెప్పండి సార్, సమస్య ఏంటి? అనంతరం గ్రామం అండి. ఇంతకుముందు మాది 1960 కంటే మా తాత పేరు ముందండి. అయితే అది ఇప్పటికి కొత్త ఎంఆర్ఓ అంటే దాన్ని తీసేసింది మేడం. ఫోన్ నెంబర్ రావట్లేదు రావట్లేదు మేడం. ఒకసారి నంబర్ ఇవ్వండి సార్, ఎంఆర్ఓ గారిది. లేదు సార్, మాకు ఒకసారి నెంబర్ కూర్చోలేదు. ఎంఆర్ఓ నంబర్ తీసుకొని కాల్ చేస్తారా? సరే సార్, తీసుకొని కాల్ చేయండి, డోంట్ వరీ. నమస్తే. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం, మాది ఇళ్ల పట్టాల గురించి మేడం మాట్లాడొచ్చా? ఇది రైతులు రెవెన్యూ పొలాల గురించినటువంటి సమస్యల మీద మాట్లాడుతా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. అర్థమైందా సార్? ప్లీజ్ ఏమనుకోవద్దు. నమస్తే. హలో. హలో అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి సార్, సమస్య. కాళేశ్వర మండలం. హలో. ఓకే, సమస్య ఏంటండి? హలో సార్, సార్ చెప్పండి, మాట్లాడండి, మాట్లాడండి. కాళేశ్వర, చిత్తూరు జిల్లా. ఓకే, మాట్లాడండి సార్. చిత్తూరు జిల్లా ఏపేట మండలం. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నట్టయితే కన్ఫ్యూజ్ అవుతారండి టీవీ వాల్యూమ్ వల్ల. దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించండి. కాదు కదా, మీరు టీవీ సౌండ్ తగ్గించండి సార్, సౌండ్ తగ్గించండి. సౌండ్ సౌండ్ తగ్గించి మాట్లాడండి సార్. నమస్తే, సౌండ్ తగ్గించండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సౌండ్ తగ్గించండి. నమస్కారం సార్. నమస్తే. సార్ టైం వేస్ట్ చేసుకోవద్దు, చెప్పండి. ఓకే, సార్ మాట్లాడండి సార్. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నట్టయితే అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకుంటారు. మీరేం చెప్పాలనుకుంటున్నారో ఫోన్ లో చెప్పండి త్వరగా. ఓకే సార్, మీరు టీవీ సౌండ్ తగ్గేయలేకపోతే కాదు కదా సార్. సార్ ఒక మాట, ఒక మాట వినండి సార్, ఒక మాట వినండి. మీరు టీవీ స్విచ్ ఆఫ్ చేశాక మాట్లాడదాం, లేకుంటే వద్దు. టీవీ స్విచ్ ఆఫ్ చేయండి, లేకుంటే వేరే రైతుకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. వేరే రైతుకి వెళ్ళిపోమంటారా? స్విచ్ ఆఫ్ చేయండి సార్, టీవీ స్విచ్ ఆఫ్ చేయండి ప్లీజ్. ఇబ్బంది పెట్టకండి మీరు. టీవీ స్విచ్ ఆఫ్ చేయండి. టీవీ ఆఫ్ చేసాను సార్. ప్లీజ్ అండి, మీకే చెప్పారా? ఇప్పుడు చెప్పండి. ఏమనుకోవద్దండి, మీరు టీవీ స్విచ్ ఆఫ్ చేయలేకపోతే మేము మాట్లాడలేము సార్. మళ్ళీ చేయండి. ఓకేనా? సారీ అండి, నమస్తే. థ్యాంక్ యూ. దయచేసి ఎవరైనా సరే మాకు కాల్ చేసేటప్పుడు టీవీ వాల్యూమ్ ఉండబట్టి మేము వింటాం, కాకపోతే అధికారులు కాల్ చేసినప్పుడు ఇటువంటి డిస్టర్బెన్సెస్ వస్తే మీ సమస్య వినకముందే కాల్ డిస్కనెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. దయచేసి టీవీ వాల్యూమ్ ఎవరైనా సరే మాకు కాల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ ఇంట్లో పెట్టుకుని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మరొకరు అయితే సిద్ధంగా ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం, చెప్పండి సార్, సమస్య ఏంటి? మా సమస్య వచ్చేసి ఒక కుంటకు వచ్చేసే నీటి కాలువను అక్కడ రైతులు కొంతమంది పూర్తి చేసి దాన్ని అక్రమణకు వాళ్ళు అక్రమించుకుంటున్నారు మేడం. దరఖాస్తు చేయండి సార్, మీరు రెవెన్యూ వాళ్ళకు ఐబీ వాళ్ళకు దరఖాస్తు చేయండి. అంటే మండల తహసీల్దార్ గారికి సార్? మండల తహసీల్దార్ కు, ఐబీ అది పంచాయతీరాజ్ పరిధిలో ఉందా, చెరువాది లేకుంటే సాగర్ కాలువన, ఏంటి అది సార్? పొలాల్లో ఉంటుంది కుంట.
కుంట, చిన్న కుంట అంటే పంచాయతీరాజ్. పంచాయతీ మీ ఎంపీడీఓకు కంప్లైంట్ చేయండి, ఎంఆర్ఓకు కంప్లైంట్ చేయండి, ఇద్దరు చేయండి. ఇద్దరు వాళ్ళిద్దరు చేయగలరు దాన్ని. ఓకేనా సార్? నమస్తే. థ్యాంక్ యూ. హలో, సివిఆర్ న్యూస్ అన్న మేడం? ఎస్ చెప్పండి సార్, సమస్య ఏంటి? మేడం, మేము మనపల్లో నివసిస్తుంటాము. ఇప్పుడు మా ల్యాండ్ ఒకటి కొనుక్కున్నాం మేడం, సైట్, ఇంటి సైట్ కొనుక్కున్నాము. అది రిజిస్టర్ అయిపోయింది మొత్తం. నేను ఇల్లు కూడా కట్టేశాను. ఓకే. కాకపోతే అయినా మాది పాత అసెస్మెంట్ ఉంది సార్. ఇది పొలాలకి రైతులకు సంబంధించిందండి. మీకు పొలాలకి సంబంధించి ఏదైనా రెవెన్యూ అధికారితో మీకు ఏదైనా సమస్య ఉందా? హలో, చెప్పండి సార్, సమస్య ఏంటి? మాకు మాది వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి మేడం గారు. మాది మా పొలాల్లోకి వెళ్ళే దారిలో ఒక అసైన్మెంట్ ల్యాండ్ ఒకటి ఉంది మేడం. ఓకే. ఆ అసైన్మెంట్ ల్యాండ్ లో నుంచి 1 సంవత్సరం నుంచి ఒక రోడ్డు ఉంది మేడం. అది ఇదివరకు 1970 ఒక ఎస్సీ అబ్బాయికి పట్టా ఇచ్చారు మేడం. ఆ ఎస్సీ అబ్బాయి దారి వదిలిపెట్టి మిగతాదాన్ని సాగు చేసుకున్నాడు మేడం. ఆ ఎస్సీ అబ్బాయి ఏమో అతనికి అంత తపం అంత లేక వేరే ఒక ఉప్పర్ అబ్బాయికి, బీసీ అబ్బాయికి అమ్మాడు మేడం. అమ్మిన 15 సంవత్సరాలు అయింది అనుకుంటండి. మేడం గారు చెప్పండి, చెప్పండి, చెప్పండి. అప్పుడు ఆ అబ్బాయి కొనుక్కున్న అబ్బాయి కూడా మా దారి మాకే వదిలిపెట్టేసి మిగతా సాగు చేసుకుంటాడు మేడం. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆ దారితో కలిపి నాకు పక్క ఇచ్చారని చెప్పేసి ఆ అబ్బాయి దాన్ని ఆక్సిజన్ చేస్తున్నాడు మేడం. 1 సంవత్సరానికి ఉన్న దారిని మీరు ఒకసారి ఎంఆర్ఓను సంప్రదించండి సార్. చేసాం మేడం. ఎంఆర్ఓ ఎంఆర్ఓను సంప్రదిస్తే ఎంఆర్ఓ గారు ఏమంటారంటే ఇది మేము చేయలేమని చెప్పేసి మేడం. అది ఆర్డీఓ దగ్గరికి వెళ్ళండి. ఆర్డీఓ గారికి కూడా మేము కంప్లైంట్ ఇచ్చి వచ్చాం మేడం. ఆర్డీఓ చేశారు మేడం, దీన్ని ఈజ్ బార్ రైట్స్ కింద చేయాలండి అని చెప్పేసి చేశారు మేడం. ఒక రూల్ పొజిషన్ చెప్పమంటారా? మేడం రూల్ పొజిషన్ చెప్పమంటారా సార్? చెప్పండి. ఇప్పుడు ఆ పొలం ఎవరిది? పొలం ఎవరిదో సార్? ఆ పొలం ఎవరిదో ఆయన దారి వదలచ్చు లేదా మొత్తం సాగు చేసుకోవచ్చు, ఆయన ఇష్టం. ఇప్పుడు వాళ్ళ ఇష్టం అండి. సరే సార్, ఒక మాట, మాకు అన్ని అర్థమైనాయండి, మాకు అన్ని అర్థమైనాయి. ఆ పొలం ఎవరిదో వాళ్ళు సాగు చేయొచ్చు, వృధాగా పెట్టవచ్చు, దారి ఇవ్వచ్చు, కంచె పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం కదా, పొలం కదా వాళ్ళది కదా. వంద కాదు, 500 ఏళ్ళైనా కానివ్వండి సార్, పట్టా ఎవరిది? అది సొంత వాళ్ళ పేరు మీద ఉంది కదా. ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అండి. దారి వదలచ్చు లేదా దారి మూసేయచ్చు. కాదండి, అసైన్మెంట్ పట్టా ఇచ్చినప్పుడు అది పొలం అని ఇచ్చారా లేకుంటే అక్కడ దారి అని మీ పొలం చిత్రపటంలో దారి అని ఉందా? లేనప్పుడు మరి ఏం చేస్తారు? మ్యాప్ లో దారి అని ఉందనుకోండి. ఆగండి సార్, మ్యాప్ లో దారి. ఆగండి సార్, వినండి. మీరు చెప్పిందే వినాలనుకోవద్దు. మీరు మ్యాప్ లో దారి అని ఉందనుకుందాం, ఉంటే అప్పుడు దాన్ని ఆక్రమించారనుకోండి, దాన్ని పొలం చేశారనుకోండి, అప్పుడు మనం మాట్లాడవచ్చు. మ్యాప్ లో దారి అని లేనప్పుడు మనం ఎట్లా అడుగుతాం?
సరే సార్. అయితే నేనేదంటే సార్, వాళ్ళు వాళ్ళకి పట్టా ఇచ్చేటప్పటికే ఆల్రెడీ అడ్జస్టెడ్ అంత 100 సంవత్సరాలు ఉంది సార్, అతనికి ఇచ్చి 15 లేదు సార్ గవర్నమెంట్ ఇచ్చి. కావచ్చండి, మ్యాప్ లో దారి అని ఉందా లేదా? లేదు సార్. సార్ వినండి వినండి సార్, మ్యాప్ లో దారి ఉందా లేదా? లేదు. లేనప్పుడు ఆయన ఇష్టం అండి, ఆయన ఇష్టం ఉంటే ఇస్తాడు, లేకుంటే తీసేస్తాడు, దున్నుకుంటాడు, పొలం దున్నుకుంటాడు. మనం ఎట్లా అడగగలం? మనని బలవంత పెట్టలేము. ఒప్పించి ఒప్పించి నచ్చ చెప్పి తీసుకోవాల్సిందే మీరంతా కలిసి, అంతే తప్ప ప్రెషర్ చేసో లేకుంటే ఇంకేదో రూల్ ప్రకారంగా కోర్టుకు పోయినా ఆయనది నడుస్తుంది. మీరు కోర్టుకు వెళ్ళండి సార్, మీరు మీరు కోర్టుకు వెళ్ళి చూడండి. ఒక అధికారులతో ప్రాబ్లం ఉందనుకుందాం, కోర్టుకు వెళ్దాం. మీరు ఒక్కరే కాదు కదా, మీరు చాలా మంది రైతులు ఉంటుంటారు కదా, మీరు అంతా కలిసి ఒకసారి కంబైన్డ్ గా కోర్టులో పెటిషన్ వేయండి. ఏ కాదు సార్, చెప్పినాం కదా సార్, మేము కోర్టు కూడా ఏమడుగుతుంది, అక్కడ దారి ఉందా లేదా అని అడుగుతుంది మ్యాప్ లో. దారి ఉందా లేదా? లేదు. లేనప్పుడు ఏం చేస్తారు సార్ ఎవరైనా సరే? ఇది ఒప్పించి నచ్చ చెప్పి తీసుకోవాల్సిందేనండి మనం, గొడవతో కాదు. ఓకేనా సార్? నమస్తే. హలో. హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరండి? మేడం శ్రీనివాసులు మేడం. దయచేసి మీ దగ్గర ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది, డిస్టర్బెన్స్ లేకుండా కాల్ చేయండి సార్. లేదు మేడం, డిస్టర్బెన్స్ ఏం లేదు. రైట్, చెప్పండి సమస్య ఏంటి మేడం. ఇప్పుడు మేము ఐటెం తీసుకుంటే మేడం, ఒక పొలం, అది పొలం డాక్యుమెంట్ పోగొట్టుకొని పోయింది మేడం. ఈసీలోనే మా పేరుతోనే ఉంది మేడం. దాని ఆధారంగా మళ్ళీ చేయించుకోండి సార్. కాదు సార్, మీ సమస్య ఏంటో అర్థమైతలేదు సరిగ్గా. ఇప్పుడు మీకు మీ డాక్యుమెంట్ పోతే మళ్ళీ చేసుకోవచ్చు, అదే చెప్తున్నాం. అసలు మీ సమస్య ఏ ఒరిజినల్? ఒరిజినల్ అంటే రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంటా ఏంటి? రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినారు సార్, అయినా కూడా అది ఏమైందంటే రికార్డ్స్ పోగొట్టుకుని పోయింది సార్. అది ఈసీలో మా పేరే ఉంది సార్. మళ్ళీ ఒక్కసారి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో సర్టిఫైడ్ కాపీ తీసుకోండి. సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో తీసుకోండి సార్. ఈసీ కాదు, ఈసీ కాదు, ఈసీ కాదండి. మీరు ఏది తీసుకున్నారు? దానికోసం వినండి. ఓకే అంతే సార్, దానికి అది ఒక్కటే ఉండే పాయింట్ అడిగిందాం. అదేనండి, సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో మళ్ళీ సర్టిఫైడ్ కాపీ తీసుకోండి. మళ్ళీ కాపీ ఇస్తారు మీకు సేమ్ ఒరిజినల్ లాంటిది. అది మీదే అయితే ఆ సంతకాలను సరిపోల్చి వేలు ముద్రలను సరిపోల్చి చూసి అప్పుడు ఇస్తారు మీకు మళ్ళీ. అట్లా తీసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు ఆల్రెడీ వాళ్ళ రికార్డ్స్ లో ఉన్నట్టు అయితే మీకు వస్తుంది సార్. ఓకేనా సార్? ఇంతేనా, ఇంకేమైనా ఉందా? ఇదొకటేనా సార్? ఇంతే కదా? ఓకే, మీకు సర్టిఫైడ్ కాపీ డబ్బుల సంగతి తెలియదండి. సర్టిఫైడ్ కాపీ అయితే మాత్రం ఇట్లా తీసుకోవచ్చు. కోర్టులో ఉందా? మరి ఇంకేంటి సార్, ఇక కోర్టులో ఉన్నప్పుడు ఖచ్చితంగా న్యాయం దొరుకుతుంది. రైట్ సార్, నిశ్చింతగా ఉండండి. కోర్టులో ఉన్నప్పుడు మనం మాట్లాడకూడదు, న్యాయం ఖచ్చితంగా చేస్తుంది న్యాయస్థానం. ఓకేనా? రైట్ అండి.
రెవెన్యూ పరిధిలో మీకున్న సమస్యలను మాకు తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోత్న మిస్కి కాల్ చేసి తెలియజేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైవ్లోనే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. అండ్ ఎవరైనా సరే ముందుగా మీరు అధికారులు తెలియజేసిన తర్వాత వాళ్ళు పట్టించుకున్న రీతిలో వాళ్ళ నెంబర్స్ తీసుకొని మాకు కాల్ చేసేటప్పుడు ఖచ్చితంగా నెంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని రీచెక్ చేసుకుని మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు రైతు మాట్లాడదాం భారతి. హలో 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 మేడం నమస్తే అండి. మేడం మీ పేరు? మరి ఒక ల్యాండ్ ఉంది మేడం, మేము ఒక 10 ఎకర్స్ ల్యాండ్ పర్చేజ్ చేసినాం. ఓకే. చేసినప్పుడు ఏమైంది మేడం అంటే ఇప్పుడు నార్త్ సైడ్ రోడ్ ఉంది మేడం, అది టోటల్ 10 ఎకర్స్ అయితే అందులో 4 ఎకర్స్ తీసుకున్నాం. అప్పుడు ఏమైందంటే చుట్టూ ల్యాండ్ సేమ్ సర్వే నెంబర్ వేసింది మేడం, 60 60 60 అని వేసిరు. వేసినప్పుడు దానికి ఏం చేసిరు మాకు ఈ అంటే అందులో చూసుకోలేదు, సౌత్ సైడ్ రోడ్ అని రాసింది మేడం. సార్ మీ పేరేంటి సార్? రాజు సార్. రాజు గారు మీరు టీవీని స్విచ్ ఆఫ్ చేయండి. ఓకే. టీవీ స్విచ్ ఆఫ్ చేయండి, మాట్లాడదాం. చేశాను. ఇప్పుడు ఏంటి మీకు రెవెన్యూ వాళ్ళతో ఏదైనా ప్రాబ్లం ఉందా? రెవెన్యూ అధికారులతో? రెవెన్యూ వాళ్ళతో మేడం, సజెషన్ గురించి అది ఎక్కడ వెళ్ళాలి ఏం చేయాలి అనేది తెలుసుకోవడానికి. ఓకే, త్వరగా చెప్పండి సార్. మాకు ల్యాండ్ కొన్నాం కదా, దానికి ఏం చేసి ఈస్ట్ సైడ్ రోడ్ ఉంటే సౌత్ సైడ్ రోడ్ రాసింది మేడం. ఎవరు రాశారు రోడ్ ఉంటే? ఎవరు రాశారు రోడ్ రాశారు మేడం? ఎవరు రాశారు సార్? అదే రిజిస్ట్రేషన్ లో. ఎవరు రాశారు? మీరు రిజిస్ట్రేషన్ మీరు ఇచ్చిన దాని ఆధారంగా రాస్తారు కదా వాళ్ళు. అవును సార్, అయితే ఆ రోజు పొరపాటున మిస్టేక్ లో పడింది. మీరే రాసి ఉంటారు కదా, అంటే మీరంటే మన డాక్యుమెంట్ రైటర్ కొన్నాం ల్యాండ్ కాదండి, డాక్యుమెంటర్ రైటర్ రాసిన దాంట్లో అలా ఉందా? అవును సార్, డాక్యుమెంట్ రైటర్ మిస్టేక్ లో రాశారు. మీరేనా చూసుకోవాలి కదా సార్. అప్పుడు మరి దానికి రెమెడీ ఏంటి, దాన్ని ఎట్లా సరి చేసుకోవాలి అనేది మీరు ఒకసారి సబ్ రిజిస్ట్రార్ అడగండి. దాన్ని జిల్లా రిజిస్ట్రార్కి అప్పీల్ చేసుకుంటే మళ్ళీ రీ డాక్యుమెంట్గా మళ్ళీ తయారు చేయాలి దాన్ని. దానికి జిల్లా రిజిస్ట్రార్ యొక్క పర్మిషన్ ఉండాలి. అందుకని మీరు అప్పీల్ చేయండి, ఈ రకంగా పొరపాటు జరిగింది. ఇంకొకటి, ఆ డాక్యుమెంట్ రైటర్ మీద కూడా కేసు అవుతుంది. ఓకే సార్. ఓకేనా సార్? రైట్ సార్, నమస్తే. హలో హలో నమస్కారం. నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? సమస్య ఏంటంటే మా ఫాదర్ 1965లో హౌస్ సైట్ కొన్నారండి. సార్ ఇది ఇంటి సమస్యల మీద మాట్లాడతలేం సార్, రైతుల పొలాలు రెవెన్యూ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి. అంటే సమస్య ఏంటంటే డాక్యుమెంట్స్ పోయాయి రిజిస్టర్ ఆఫీస్ లో. కాదండి, కాదు కాదు సార్, ఒక మాట, ఆఫీసులు ఎలా పోతాయి? డామేజ్ అయిపోయింది కాదు సార్, మీరు చెప్పింది అర్థమైతలేదు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో మీకు ఈసీగా నకల్ కాపీలు ఉంటాయి కదండి వాళ్ళ దగ్గర, ఈసీ ఉంటుంది కదా సార్, ఆన్లైన్ లో తీసుకోవచ్చు కదా మనం. మిస్ప్లేస్ అయితే మీరు పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు పెట్టాలి, ఎఫ్ఐఆర్ కాపీ తీసుకెళ్లి కోర్టు నుంచి మనం సర్టిఫైడ్ కాపీ కోసం మరి మనం కోర్టు నుంచి ఆర్డర్ తీసుకోవాలి. అవునండి, అప్పుడు దాన్ని తీసుకెళ్లి ఇస్తే దాని ఆధారంగా వాళ్ళు ఇస్తారు మనకు సర్టిఫైడ్ కాపీ ఇస్తారు. లేకపోతే అడిగిన వాళ్ళకల్లా అట్లా ఇవ్వలేరు కదా సర్టిఫైడ్ కాపీస్. ఇస్తే ఒకే అంశం ఒకే భూమి మీద 100 మంది దగ్గర ఉంటే అప్పుడు ఏం చేస్తారు కదా, అందుకని. ఒకటి సార్, రికార్డ్ డ్యామేజా ఏదనేది పక్కన పెట్టండి. ఫస్ట్ అయితే మీరు మీ ప్రొసీజర్ ఫాలో కండి. ఆ తర్వాత ఎస్ సార్, ఫస్ట్ మీ డాక్యుమెంట్ పోయినట్టుగా ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవాలి, ఒక మీకు తెలిసినటువంటి ఒక అడ్వకేట్ ని సంప్రదించండి. ఓకేనా? తర్వాత అక్కడ లేదనుకోండి, మీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో లేదనుకుందాం, జిల్లా రిజిస్ట్రార్ దగ్గర ఉండాలి కదా, ఉంటుంది కదా, అక్కడ నుంచి తీసుకోవచ్చు. మనం అడిగితే చెప్పరు, కోర్టు చెప్తే అన్ని ఇస్తారు వాళ్ళు. అది నమస్తే. నమస్తే. హలో హలో నమస్తే అండి. హలో నమస్తే మేడం. చెప్పండి సార్, సమస్య ఏంటి? మరి ఒకటి ఆడియో దగ్గరేమో సార్, ఇంతకుముందు మీకు 2-3 సార్లు చేసినాము, అది మీ సారు ఆడియో దగ్గర కొమ్మని ఆడియో సంధానం చెప్తలేడు.
ఎక్కడ సార్ అది? గడ్డం శంకరయ్య. ఎక్కడ సార్? మంచిర్యాల జిల్లానా? మంచిర్యాల జిల్లా బెడ్డపల్లి మండలం చింతపల్లి సార్. ఓకే, మీకు రెండు మూడు సార్లు ఇప్పుడు రెండు మూడు సార్లు కలిసి మీకు మా రిపోర్టర్ నంబర్ ఇచ్చాం కదా సార్. ఇచ్చిన బొమ్మంట నేను ఆడి దగ్గర పోతే దాన్ని మీ ముందు రమ్మని ఒకసారి రికార్డు ఉంటామని రమ్మన్నారు సార్. పోతే ఏం స్పందన లేదు సార్. మేమేం చేస్తాం? అది కలెక్టర్ దగ్గర ఉందండి. కలెక్టర్ దగ్గర పోతే ఏమో స్పందన లేదు సార్. మరి వారికి పని చేస్తారా? మా రిపోర్టర్ నంబర్ మీ దగ్గర ఉంది. మీరు కాల్ చేసి సోమవారం నాడు వెళ్ళండి. రేపు కలెక్టరేట్కి వెళ్ళండి, మంచిర్యాలకి వెళ్ళండి. అంటే చూద్దాం, మీరు సోమవారం వెళ్ళండి సార్. మా రిపోర్టర్ కూడా వస్తారు. మీకు నంబర్ ఇచ్చాము కదా, ఆ నంబర్కి కాల్ చేయండి. ఓకేనా? మీరు కలవండి సార్, ఫోన్ చేయండి. మీకు ఎందుకు బాధ? ఓకేనా? రైట్, నమస్తే. థ్యాంక్ యూ అండి. హలో సార్, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి సార్, సమస్య ఏంటి? మేడం, నగిరి మండలం చిత్తూరు డిస్ట్రిక్ట్ మేడం మాది. ఓకే. మా నాయనకు వచ్చి ఇండికేట్ బట్ట 70 ఇచ్చినారు మేడం. ఓకే, ఏమైంది సార్ ఇప్పుడు? అది 81 మా నాయన చనిపోయాడు, 2015 నా పేరులో మార్చుకున్నాను సార్. ప్రాసెస్ గా రైట్ అండి. ఇప్పుడు అది 2019 అనాథనైన వేసేసుకుంటారు సార్. అనాథనైన చేసేసుకుంటారు. 5 నా పేరులో వచ్చింది. మా నాయన పేరులో వచ్చి 30 ఉన్నింది. మేము మాట, మీ నగరి తహసీల్దార్ నంబర్ ఇవ్వండి. నగరేనా మీది? పక్కన సార్, విలేజ్ వికేఆర్పురం. వికేఆర్పురం మండలం అయితే నగరే కదా? నగరి మండలమే సార్. రైట్, ఇవ్వండి సార్ నంబర్. నంబర్ ఇవ్వండి. 94 91 రైట్ 07 70 ఓకే 35. ఏం పేరండి? బాబు సార్. బాబు 94 91 07 035. 035 సార్. 035 94 91 07 035. విలేజ్ ఏంటండి? పొలం ఉన్నది వికేఆర్పురం. వికేఆర్పురం వీర కావే రాజపురం అంటే వికేఆర్పురం సార్. సెరో నంబర్ ఎంత? 175 మేడం. 175/2. ఎవరి పేరు మీద ఉండేది ఇప్పటి వరకు? ఎవరి పేరు మీద ఉండేది గతంలో? జైనులబ్దీన్ పేరు మీద నుండి అనాథీన్ గా మార్చేశారు. నోటీస్ ఇచ్చారా? మారుస్తున్నట్టుగా నోటీస్ ఇచ్చారా? లేదు సార్, లేదు సార్. ఇప్పుడు పోతే ఇప్పుడు చెప్తా ఉన్నారు వాళ్ళు. ఓకే, మీకు ఎందుకు నోటీస్ గిడిచి ఏమీ లేదు సార్? మీకు ఎందుకు అనుమానం వచ్చింది? మేము రైతు భరోసా పోతే రైతు భరోసా రాలా సార్. ఓకే సార్, ఈ పాస్బుక్ ఉంది, అన్ని ఉంది సార్. 1B నా పేరు ఉంది, ఈ పాస్బుక్ ఉంది. ఎన్ని ఎకరాలు అండి? అన్ని ఉంది సార్. ఎన్ని ఎకరాలు అండి? 3 ఎకరాల 5 సెంట్లు సార్. 3 ఎకరాల 5 సెంట్లు. ఓకే, మీ నగరి తహసీల్దార్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నామండి. ఒక్క నిమిషం జనలబ్దీన్ గారు. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం, లిఫ్ట్ చేయట్లేదండి ఆయన సార్. ఇది స్పందన కూడా పెట్టినా సార్. స్పందనలో వచ్చి పొలాన్ని కొలిచి ఇచ్చేసిపోయినారు. మీకు ఒక నంబర్ ఇస్తాం, రాసుకుంటారా? చెప్పండి సార్. 897 8 9 7 8 1 8 1 2 5 9 1 2 5 9. గోపి అని తిరుపతిలో ఉంటారు. మీరు ఒకసారి మాట్లాడండి. మీ నంబర్ ఉంది జనలబ్దీన్ గారు, ఫాస్ట్ గా. 94 ఓకే 92 ఓకే 86 53 04 సార్. 94 92 86 53 04 సార్. ఓకే సార్. ఓకేనా? థ్యాంక్ యూ అండి, నమస్తే. ఇదే నెంబర్తో కాల్ చేయండి సార్. థ్యాంక్ యూ, నమస్తే. సో చూస్తారు కదా, ఇది ఫ్యాల్టీ రెవెన్యూ సైక్లో వచ్చే స్పెషల్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ప్రసారం అయితే చూస్తూనే ఉండండి సివియా న్యూస్ ఫర్ యూ.